గొర్రెలని చూసుకుందాం. ఇక్కడ గొర్రెలు వచ్చేసి జర వానకాలం అయినా సరే జర మంచిగానే ఉన్నాయి. మొత్తానికైతే ఇవి మంచిగానే ఉన్నట్టు మనకు కనిపిస్తున్నాయి. అయితే వానాకాలం ఏంటంటే కొద్దిగా పచ్చి గడ్డి ఉంటుంది కనుక పచ్చ పచ్చగా గడ్డి తిని పురుగు కొట్టే అవకాశం ఉంటుంది కనుక వీటికి పురుగు రోగానికి సంబంధించి తోక సూదులు వేస్తారు. మనకు తెలిసిన వెటర్నరీ డాక్టర్లను ఎవరైనా కన్సల్టెంట్స్ అయ్యి వాటిని చూపించుకున్నట్లయితే వాళ్ళు ఏదో ఒక సజెషన్ ఇచ్చి మనకు దానికి అనుకూలంగా మందులు వాడుకో అని చెప్తారు. అదేవిధంగా ఇప్పుడు మనకైతే తెలిసింది ఏంటంటే పురుగు కొట్టగానే తోక సూదులు వేసుకోవాల్సిన అవసరం ఉంది, లేకుంటే ఉతాపులు రాకుండా మెడ సూదులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఇంకా తదితర నటల మంద అని చెప్పి లివర్ టానిక్ అని ఇవన్నీ అప్పుడప్పుడు పెట్టుకుంటేనే మన గొర్రెలు ఏవైనా మేకలైనా ఏవైనా చాలా బలంగా ఉంటాయి. ఆకలికి సంబంధించి మందులు దాపుకుంటుందా అప్పుడప్పుడు వాటిని లివర్ టానిక్ అని అవి నటల మంద అని అవి అంటుంటారు కదా. ఇట్లా మనకు తెలిసిన విధంగా మనం డాక్టర్ని తెలుసుకొని మనకు వైద్యం పూర్తిగా తెలిసి ఉండాలి. అయినప్పటికీ మళ్ళా డాక్టర్ల సలహా కూడా తీసుకొని వాటిని పెంచుకుంటేనే అధిక లాభాలు వస్తాయని చెప్పి కూడా మనకు అర్థం కావాలి. లేని ఎడల ఏముంది లేక మేస్తున్నాయి పంతున్నాయి అంటే మాత్రం అధిక నష్టాలు వస్తాయి రైతులకు. మంచి అనుభవంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొత్తానికైతే మా కొన్ని గోర్లు అయినా చెప్పిన మంచిగానే ఉన్నాయని చెప్పి మీ సందర్భంగా చూపిస్తున్నాము. ఎక్కువ గోర్లు ఉన్నాయి ఇప్పుడు మేపడానికి స్థలాలు లేవు కనుక కొన్ని గోర్లు మేపుకున్నా మంచిగా చూసుకుంటే మస్తు ఉంటుంది.